కడప జిల్లా పులివెందుల్లో ఆర్టీసీ బస్ బోల్తా పడింది. కదిరి నుంచి పులివెందులకు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి లోయలేకు దూసుకెళ్ళింది ఆర్టీసీ బస్సు. దారాపుగా 40 అడుగుల లోతులో పడింది ఈ బస్సు. 15 మంది గాయాలయ్యాయి. ముగ్గురు కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. పులివెందుల్లోని డంప్ యార్డ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల్ని ప్రస్తుతం పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎదురుగా ఒక లారీ వస్తోంది. లారీని తప్పించబోయి కడప జిల్లా పులివెందులలో ఒక ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. 40 అడుగుల లోతున్నటువంటి ఆ లోయలో పడిపోయింది. దీంతో 15 మంది గాయాల పాలయ్యారు. ముగ్గురు కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. అయితే మీరు చూడొచ్చు బస్సు ఏ లోతులో పడిపోయిందని. సుమారు 40 అడుగుల లోతుల్లో ఈ ఆర్టీసీ బస్సు పడిపోయింది. సో ప్రస్తుతం ముగ్గురు కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. వారందరూ కూడా క్షతగాత్రుల్ని పులివెందుల ఏరియా హాస్పిటల్ తరలించినట్టు తెలుస్తోంది. సో ఒక ఎదురుగా లారీ వస్తోంది. ఆ లారీని తప్పించబోయి సడన్ గా ఆ డ్రైవర్ కొంత నియంత్రణ కోల్పోయి బస్సుని లోయలో పడేశాడు. ప్రస్తుతం బస్సు లోయలోనే పడి ఉంది. వెంటనే అక్కడికి కొంతమంది స్థానికులు ఇతర అధికారులు చేరుకొని అందరూ కూడా బయటికి తీశారు. ఈ నేపథ్యంలో 15 మందికి గాయాలయ్యాయి. ముగ్గురు కండిషన్ చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. సో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. ఎస్ కిషోర్, ప్రమాదాలకు గల ప్రధాన కారణం ఏంటి? ఎదురుగా లారీ వస్తుంది, ఓకే, అంటే చిన్న రోడ్, సింగిల్ రోడ్ గా భావించాలా? సో ఆ లోయలో పడిన బస్సు పరిస్థితి ప్రెసెంట్, అందులో ప్రయాణికుల పరిస్థితి ఏ రకంగా ఉంది? దీనిని బట్టి చూస్తే ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే క్రమంలో కూడా ఒక్కసారి కూడా అటు దాదాపు 40 అడుగుల లోపులో ఉన్నటువంటి లోయలో బస్సు పడిపోయింది. అయితే పులివెందులలోని ఈ ప్రమాదం ఆ ప్రమాదంలో గాయపడ్డ వారిని 5 మంది కూడా ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ముగ్గురు పరిస్థితి విషయంలో అయితే ఈ ఘటనకు ప్రధాన కారణం రోడ్డు విస్తారంగా ఉన్నప్పటికీ కూడా అంటే ఎదురుగా లారీ వస్తున్న క్రమంలో కూడా లారీని తప్పించబోతుండగా ఒకసారిగా కూడా అదుపు చేయలేదు. డ్రైవర్ అదుపు చేయలేకపోవడంతో ఒకసారిగా కూడా అది అదుపు తప్పి అతను బోల్తా పట్టడంతో పాటు ఒక్కసారిగా లోయలో వెళ్లి పడిపోయింది. లోయలో పడిపోవడంతో అక్కడ స్థానికుడు వెంటనే గుర్తించి ఎవరైతే గాయాల పాలయ్యారు దాదాపు 40 అడుగుల లోతులోకి వెళ్ళి ఒక్కొక్కరిని వారందరినీ కూడా స్పెషల్ ట్రైన్ మోసుకు రావాల్సినటువంటి పరిస్థితి మొత్తం ఈ ప్రమాదానికి గల కారణాలు కేవలం ఎదురుగా వచ్చిన లారీ నడిపితే ఎదురుగా వచ్చిన లారీ తెలుసుకోవడం, అదేవిధంగా ఆ లారీ పట్టించబోయే క్రమం డ్రైవర్ నడిపితే ఆ చిన్న రైట్ కిషోర్. కడప జిల్లాలో ఒక ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. పులివెందులలో ఆర్టీసీ బస్సు లోయలో పడిపోయింది. కదిరి నుంచి పులివెందులకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 40 అడుగుల లోతుల్లో ఆర్టీసీ బస్సు పడిపోయింది. ఆ సమయంలో సుమారుగా 40 మంది వరకు కూడా అందులో ప్రయాణికులు తెలుస్తోంది. 15 మందికి గాయాలయ్యాయి. ముగ్గురు చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక లారీని తప్పించబోయి డ్రైవర్ బస్సు అదుపు కోల్పోయి లోయలోకి పడిపోయింది బస్సు. ఈ నేపథ్యంలో 15 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ముగ్గురు కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. చుట్టూ ఉన్నటువంటి స్థానికులు ఇతర అక్కడ ఉన్నటువంటి చుట్టుముట్ట అందరూ కూడా వచ్చి ఉన్నటువంటి ప్రయాణికులను బయటకు తీశారు. ప్రెసిడెంట్ అందరికీ కూడా పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి తరలించినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ వారందరి సిచ్యువేషన్ కొంత ముగ్గురు కండిషన్ సీరియస్ గా ఉన్న నేపథ్యంలో వారు కొంత చాలా తీవ్రంగానే గాయపడ్డారు తెలుస్తోంది. 15 మందికి కొన్ని గాయాలైతే అయ్యాయి. సో బస్సును అటు లారీని తప్పించబోయి వేగంగా వస్తున్న బస్సు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి లోయలోకి పడిపోయింది. సుమారుగా 40 అడుగుల లోయ అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత లోతుగా ఉన్నటువంటిది అనేది. సో భారీ వాహనం బస్సు అనేది లోయలో పడిపోవడంతో ఒకసారిగా కుదుపుకు లోనైంది. సడన్గా కింద పడడంతో అందరు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అందరు కూడా ప్రజెంట్ క్షతగాత్రులుగా అక్కడ ఉన్నారు ప్రస్తుతం కనబడుతోంది. సో మీరు చూడొచ్చు చెట్ల మధ్యలో పడిపోయింది. ఒక అటవీ ప్రాంతమై ఉంటుంది. బహుశా లోయ ప్రాంతాల్లో బస్సు పడిపోవడంతో అందరికి కూడా చాలా తీవ్రమైన గాయాలైతే అయ్యాయి. ఆ బస్సు పడిపోవడంతో ఉన్నటువంటి ఆ ఇనుప ఐరన్ రాడ్స్ కావచ్చు, ఆ గాజు ముక్కలన్నీ కూడా కుచ్చుకునే అవకాశం ఉంది. వాటితో కూడా అందరికి చాలా తీవ్ర గాయాలని తెలుస్తోంది. సో ప్రజెంట్ ఇంకా కూడా బస్సు అక్కడే ఉంది. వారి క్షతగాత్రులందరినీ కూడా పులివెందులకు సంబంధించిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.